అంటే నేను మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. సో నాకు నాకు ఏంటంటే సొరుసు అంటే నా ఇంటి పేపర్లు అమ్మేసి నేను ఒక ఇంటి పేపర్లు అమ్మేసి ఇక సాయం చేయాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ అందరికీ ఒకేలాగా ఉండదు, అది మనకు క్లియర్గా తెలుసు. అంటే పైసలు ఉన్నోనికి ఒకలాగా ఉంటుంది, పైసలు లేనోనికి ఒకలాగా ఉంటుంది. సో మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ చూస్తుంటే పైసలు ఉన్నోడు ఫుల్ ఎంజాయ్ చేస్తూ పోస్టులు పెడుతున్నాడు. అంటే లాక్డౌన్ నేను ఇట్లా ఎంజాయ్ చేస్తున్నా, అట్లా ఎంజాయ్ చేస్తున్నా, లాక్డౌన్లో నేను ఎక్సర్సైజ్ చేసి నా బాడీ తగ్గిస్తున్నా, లేకపోతే డ్యాన్స్ నేర్చుకుంటున్నా, లేకపోతే ఫ్రెండ్స్ని కలుస్తున్నా, ఇట్లాంటివి బాగా డబ్బులున్నోడు చేస్తే డబ్బులు లేని పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి అయితే వైరల్ అవుతున్నాడు. వైరల్ ఇన్ ద సెన్స్ సోను సూద్ మనకు తెలిసిందే. ఇంకా ఇప్పుడు సోను సూద్ గురించి పెద్దగా చర్చించే అవసరం లేదు. అతడు దేశం మొత్తం సహాయం ఎవరికి కావాలన్నా సహాయం చేస్తున్నాడు. అట్లనే హైదరాబాద్లో కూడా ఒక వ్యక్తి అందరికీ ఎవరికి ఏం కావాలంటే అది సహాయం చేస్తున్నాడు. సో ఇప్పుడు పరేశాన్ భాయ్ ఇమ్రాన్ గురించే ఈ వీడియో అండ్ అతనితో ఇంటర్వ్యూ ఉంది. సో ఒకసారి వినండి, మనం పరేశాన్ భాయ్ ఇమ్రాన్తో మాట్లాడతాం. అసలు ఇమ్రాన్ ఏమంటాడు, అసలు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది మీ ముందు పెడతాను. హలో ఇమ్రాన్. నమస్తే ఇమ్రాన్, నా పేరు బాలా. చెప్పండి. నేను ఒక యూట్యూబర్ని. ఓకే. మీరు చేసే పనులు చూసి నిజంగా అంటే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఇంత హార్ట్ ఉంటుందా జనాలకి అనిపిస్తుంది? నాది ఏం లేదు అన్న, నేను సి ఐఎమ్ ఏ మెసేజర్. ఓ, అంటే లైక్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి నేను అంటే ఒక మెసేజ్ అంటున్నానా, అంటే ఒక డెలివరీ బాయ్ దానికంటే ఎక్కువ ఏం లేదన్నా. అంటే చేసాడు అంటే మీరు అందరేనా? నాది ఏం లేదు. నేను అంటే ఇమ్రాన్, మన యూట్యూబ్ కమ్యూనిటీలో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు మన ఈ తెలుగు స్టేట్ల నుంచి. వాళ్ళు ప్రాంక్స్ చేస్తున్నారు, తర్వాత ఇంకా చాలా చేస్తున్నారు, కానీ ఎవరు 10 రూపాయలు బయటికి ఇచ్చింది నేను చూడలేదు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నానా, వాళ్ళకి చేయాలనిపించేసరి. అంటే నేను మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న. సో నాకు అంటే వాళ్ళకి ఫేస్ చేసే నేను ప్రాబ్లం అన్ని, వాళ్ళు ఎట్లా రెంట్ కట్టుకుంటారు ఏంది అని చెప్పి చూసి నేను అట్లా అని చెప్పి హెల్ప్ పర్పస్ నేను ముందట వచ్చిన అన్న. దాని తప్ప ఏం లేదన్న. నాది ఇగో అన్న, నాకే హెల్ప్ ఏమి ఇస్తలేరు అన్న, మీరందరూ చేసేస్తారు. అర్థమైంది? ఒకటి నేను కమెంట్స్ చదివితే నాకు పిచ్చెక్తుంది. ఎట్లా అంటే ఒక్కొక్క వీడియోకి వేల కమెంట్స్, ప్రతి కమెంట్ లో ఇంకా ఇమ్రాన్ నువ్వు అసలు నువ్వు మనిషి కాదు, నువ్వు దేవుడివి, లేకపోతే నువ్వు నిన్ను సోను సూద్ తోటి నిన్ను సోను సూద్ తోటి పోలుస్తున్నారు. అంటే సోను సూద్ అన్న వేరా, మనం వేరా అన్న. మనం వాళ్ళ ముందట ఒక పని గోటికి పని కూడా రామ్మన్న. ఎందుకంటే సి అన్న, మనం ఓరికేనా సి లైక్ ఐఎమ్ ఏ మెసెంజర్. నేను ఒక మెసెంజర్ అన్న, నేను దాని పట్టు నేను దాని ప్రొసీజర్ త్రూ నేను పోతున్నాను. ఎందుకంటే పబ్లిక్ ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, నేను ఒక డిస్ప్లేలో ఊపిచ్చేస్తున్నాను. దాని తప్ప నాది ఏం లేదన్నా. నాకు ఏంటంటే సోరసు అంటే నా ఇంటి పేపర్లు అమ్మేసి నేను ఒక ఇంటి పేపర్లు అమ్మేసి ఇక సాయం చేయాల్సి వస్తుంది. అట్లా ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్. అయితే నాకు కొన్ని నేను ఫస్ట్ నుంచి వద్దాం, అసలు ఇమ్రాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇమ్రాన్ అంటే ఇమ్రాన్ అంటే అన్న, మనము వచ్చేసి స్లమ్ ఏరియా అన్న. స్లమ్ ఏరియా అంటే అట్లా ఏం లేదు. అంటే లైక్ మేము రీసెంట్లీ మా డాడీ రైల్వే ఎంప్లాయ్ అన్న, ఫస్ట్ రైల్వే క్వార్టర్స్ లో ఉంటుండే. దాని తర్వాత మనం వచ్చేసి ఒక ఏరియాలో మనం ఇల్లు తీసుకున్నామంట అన్న, లైక్ చిలకలూడలో మేము ఇల్లు తీసుకున్నామన్న. సో అట్లా ఇమ్రాన్ అంటే లైక్ నేనేదంటే అన్న, మా మమ్మీకి కుక్కలకు అన్నం వేసే బియ్యం కూడా మా మమ్మీ తినిపించింది అన్న నాకు. అట్లాంటి రోజులు ఉన్నాయి అంటే మా డాడీ వల్ల. అంటే మా డాడీ రైల్వే ఎంప్లాయ్ అంటే మీ అందరు తెలిసిందే. ఇంటర్వ్యూ ఏమైనా తీసుకుంటారానా? అవును, ఇంటర్వ్యూ చేస్తున్నా, ఇంటర్వ్యూ చేస్తున్నా. అయితే కొంచెం కట్ చేసాను, మా డాడీ గిల్టీ ఫీల్ అవుతాడు. అంటే లైక్ మా డాడీ అంటే ఒక రైల్వే ఎంప్లాయ్ అన్న. అంటే రైల్వే ఎంప్లాయ్ అంటే మీ అందరు తెలిసిందే, అంటే గవర్నమెంట్ వస్తే బానే వస్తాయి అన్న. సో ఐఎమ్ ఓకే విత్ దట్. అండ్ ఏం లేదన్నా, మనకి ఏంటంటే ఒక నల్లూరు ఫేస్ లో హ్యాపీనెస్ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఎందుకు ఈ సోషల్ సర్వీస్ లో దిగినా అంటే, మా డాడీ ఇప్పుడు నువ్వు ఇమ్రాన్ నీకు తెలుస్తుందా, నీకు ఫేస్బుక్ లా ఈ వాట్సాప్ లా ఇమ్రాన్ సైన్యం తయారైతుంది. సైన్యం ఏముందన్నా అన్న, సైన్యం ఏం లేదు, మీ సైన్యం మీదే అన్నా.
నాది ఒక రూపాయి ఏమీ లేదు. ఐఎమ్ లైక్ మెసెంజర్, ఎవరికి ఎవరికి ఇంత హార్ట్ ఉంటుంది చెప్పు. మెసెంజర్ ఇప్పుడు నాకు కూడా, నేను కూడా మెసెంజరే. నాకు కూడా ఎవరైనా పైసలు ఇస్తే నేను వేరే వాళ్ళకు హెల్ప్ చేద్దాం అనుకుంటా, కానీ ఆ పర్సన్ ఎవరు బిలీవ్ చేయాలి? అన్నా పర్సన్ బిలీవ్ అంటే నేను చూస్తుంది నేను చేస్తున్నా ఇక మంచి చెడు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఇమ్రాన్, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేను అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడాలనో లేదో నాకు తెలియదు. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రాము తర్వాత ఫేస్బుక్లో చూస్తే ఈ లాక్డౌన్లో నేను ఏం చేస్తున్నా అని చెప్పి బాగా జిమ్లు చేసి తర్వాత డ్యాన్సులు చేసి ఇంకా ఫుల్ తినుకుంటా వీడియోలు పెడుతుంటారు. నాకు ఫస్ట్ కాల్ వచ్చింది ఒక అమ్మాయి తర్వాత నుంచి నేను హెల్ప్ చేసుకుంటూ పోతున్నా. షీ స్టే ఇన్ ఉప్పల్, ఉప్పల్ ఉంటది అమ్మాయి. అంటే లైఫ్ ఫస్ట్ కాల్ నాకు వచ్చింది ఆమె వల్లనే నేను ఈ అలా ఒక సోషల్ సర్వీస్ అనేది చేస్తున్నా. అంటే లైక్ ఆమె నాకు ఒక హెల్ప్ లాగా అడిగింది. అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్న, సో నాట్ మిడిల్ క్లాస్ కాకుండా కొంచెం పూరే ఉన్నారన్న వాళ్ళు. అంటే లైక్ ఇల్లు రెంట్ కడతానే ఇల్లు నడుస్తుంది. అంటే వర్క్ ఫ్రమ్ షో బజాజ్ షోరూమ్ లా సేల్స్ ఎగ్జిక్యూటివ్ అన్న. సో అట్లా అని చెప్పి మనోడు ఇట్లా ఏ సిచ్యువేషన్ లో ఉన్నాను మా ఫ్రెండ్స్ లా ఎక్కువ మాటికి అయితే సి అన్న, మేము రైల్వే క్వార్టర్స్ అంటే మొత్తం రైల్వే ఎంప్లాయీస్ కొడుకులే మన ఫ్రెండ్ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి రైల్వే ఎంప్లాయీలు అన్న, అంటే ఇల్లు మా డాడీ రైల్వే ఉండేసరికి నాకు ఫ్రెండ్స్ అంతా అంతే. ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా, అంటే లైక్ మేము మ్యాచ్ ఆడతాం అలా, అదో క్రికెట్ ఆడే టైంలో అట్లా మేము మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయినాం. అసలు నీకు నేను ఫస్ట్ ఏంటంటే మీరు ట్విట్టర్ టిక్ టాక్ నుంచి వచ్చిర్రా అన్న? టిక్ టాక్ అన్న. టిక్ టాక్ లో అసలు ఎవరైనా హెల్ప్ చేస్తారా టిక్ టాక్ లో? ఫస్ట్ నేను టిక్ టాక్ చేయగానే నాకు నరేష్ అన్న అని ఫస్ట్ ఆపరేషన్ నాది. నేను ఒక అంటే ఇట్లా ఒక సోషల్ సర్వీస్ చేయొచ్చు అని చెప్పి ఒక వీడియో పెట్టా. అంటే లైక్ మన ఏరియాల పక్క ఏరియా, పక్క ఏరియా అతను సో యాక్సిడెంట్ అయింది ఆయనకి, మొత్తం జాబ్ మొత్తం ఇరిగిపోయింది. అంటే 3.5 lakhs అవుతుంది అన్న. సో నరేష్ అన్న అని ఒక అన్న హెల్ప్ చేసిండు. ఓకే ఓకే. దాని తర్వాత మనకి వెంకట అన్న అని ఒక అన్న ఉన్నాడు. అవును నేను చూస్తున్నాను. అంటే మీ వీడియోలో ఎట్లా అంటే ప్రతి ఒక్క దానికి సాయం చేస్తాడు. అవును అట్లాంటి అన్న ఒక ఒకళ్ళు ఉన్నారన్న. వీళ్ళిద్దరు నాకు చాలన్న లైఫ్ లా. నేను ఎట్లా అంటే నేను అనుకుంది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇమ్రాన్, ఇప్పుడు మీరు ఆ రోజు ఆటో డ్రైవర్ కి రైస్ బ్యాగ్ ప్యాక్స్ ఇచ్చారు, అది ఒక చిన్నది అన్న. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నది వేస్తున్నాను. ఒక 2 డేస్ లో నేను వేస్తున్నా లైక్ 100 బ్యాగ్స్ అన్న, రైస్ బ్యాగ్స్. అంటే మీకు అప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళు ఒక ఒక పర్సన్ నీ కాళ్ళు పట్టుకున్నాడు కింద ఉండి? రైట్ అన్న, నాకు ఒక మెల్సీ అన్న, నేను ఐఎమ్ లైక్ ఏ మెసెంజర్ నాట్ మోర్ దెన్ దట్. నాకు ఏంటంటే ఒకరికి సాయం చేయడం ఇష్టం అన్న, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ముఖంలో నేను హ్యాపీనెస్ చూడాలని చెప్పి నాకు ఒక చిన్న కోరిక ఉంటుంది అన్న. ఆ చిన్న సి అన్న, ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేసినాం అంటే ఆ హార్ట్ నుంచి థ్యాంక్స్ వస్తుంది, ఆ హార్ట్ కే దాక్తుంది అన్న. అయితే నాకు మీరు ముందు నుంచే తెలుసు, మీతో అప్పుడప్పుడు మాట్లాడుతుండే. కాకపోతే ఏంటి అంటే నాకు మీ వీడియోస్ వాట్సాప్ నుంచి వస్తున్నాయి, నాకు అక్కడ ఇక్కడ తిరిగి నాకు వస్తున్నాయి. అసలు ఇమ్రాన్ నాకు తెలిసే మరి ఇన్ని రోజులు నేను ఇమ్రాన్ తోటి ఎందుకు మాట్లాడలేదు అనే డౌట్ నాకు వచ్చిండే. అయితే నాకు రీసెంట్గా వచ్చిన వీడియో ఏంటి అంటే మీరు రీసెంట్గా ఒక ఫాదరు ఒక వాళ్ళ కూతురు ఇద్దరు ఏదైతే సికింద్రాబాద్ దగ్గర వర్షంలో ఉన్నప్పుడు బాగా ఇబ్బంది అయితే మీరు హెల్ప్ చేసిర్రు. ఆ వీడియో నాకు వచ్చింది. దాని తర్వాత దాన్ని చూస్తే అసలు నేను నాకే కండ్ల నీళ్లు తిరిగినాయి. ఏంటి అసలు పాపం ఇంత సిచ్యువేషన్ ఆ ఏరియాలో, నిజంగా అంత సిచ్యువేషన్ ఉందా ఇమ్రాన్ ఆ ఏరియాలో? ఆ ఏరియాలో అంత సిచ్యువేషన్ ఉందా అంటే వీళ్ళు అక్కడ ఉంటే రాత్రికి వచ్చి వీళ్ళని చిడాయించుడు అది ఇది చేసిర్రు అని వాళ్ళు చెప్పారు. రైట్ అన్న, అది నిజమే. అది కానీ ఏంటంటే అన్న, గవర్నమెంట్ ఒక సైడ్ నుంచి చెప్తా, గవర్నమెంట్ ఉండని పోలీసులు ఉండాలి అన్న. సిచ్యువేషన్ ఎట్లాంటిది అంటే ఓన్కి తెలియదు అన్న, ఎవరితో ఎట్లా ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది గవర్నమెంట్ కూడా తెలియదు. లైక్ నేను ఏంటంటే నేను ఒక హెల్ప్ చేద్దాం అనుకున్నా, అంటే జెన్యున్ పర్సన్ కి హెల్ప్ చేద్దాను అని. నాకు ఒక అంటే యూట్యూబర్ అంటే ఒక కంటెంట్ అనేది ఆలోచిస్తారు కదా అన్న, అంటే ఒక కంటెంట్ ఆలోచించిన దాంట్లో ఈ బాధ వెళ్ళిందన్న. ఈ బాధలో ఏంటంటే నేను వాళ్ళకి హెల్ప్ చేసినందుకే నాకు సి వాళ్ళు ఎట్లా సెటిల్ అయినో నేను కూడా అంతే సెటిల్ అయినా. నాకు ఒక మంచి పేరు వచ్చింది అది నాకు చాలు. అంటే మీకు ఇప్పుడు
పేరు లేదు సార్, మా డాడీ ఎప్పుడు నాకు తిట్టేటోడు అంటే వీడు ఒక వేస్ట్ గాడు, అంటే మా ఫ్యామిలీ ఎట్లా అంటే అన్న, మా మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్ అన్న, మా డాడీ రైల్వే ఎంప్లాయీ రైట్ నో, తను రిటైర్ అయ్యాడు. సో మా అన్న వచ్చేసి 5 మెంబర్స్ అన్న ఇంట్లో, మా అన్న వచ్చేసి ఎల్ఐసీ ఏజెంట్, అండ్ మా అక్క వచ్చేసి ఐటీ మేనేజర్ విప్రోలో గూగుల్ ప్రాసెస్. నేను వచ్చేసి ఇక ఇవన్నీ ఖర్చు చేయాలంటే ఒకడు ఇంట్లో ఉండాలి కదా అన్న, అట్లా అంటుండే మన తెలుగు సినిమాలు ఇట్లనే ఉంటుండే. అయితే ఇప్పుడు నేను రీసెంట్ ఇంకో వీడియో చూసిన, మీరు స్విగ్గీ బాయ్కి ఒక 10,000 రూపాయలు ఇచ్చారు అంటే ఆ వీడియో నిజంగా, ఆ వీడియోలో నేను మ్యాక్సిమం 100% పాజిటివ్గానే చూస్తున్నా, కాకపోతే అక్కడక్కడ కొన్ని నెగిటివ్ కమెంట్స్ కూడా ఉంటున్నాయి. ఇదంతా స్క్రిప్ట్ అంటే ఇదంతా స్క్రిప్టెడ్ కావాలని ఇమ్రాన్ వీళ్ళకి పైసలు ఇచ్చి మళ్ళీ కెమెరా తీసినాక డబ్బులు తీసుకుంటాడు అనే కామెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఈ కామెంట్స్కి మీదేంటి మీ ఆన్సర్ ఏంటి? ప్రూవ్ చెప్పామని చెప్పాను సార్, ఇనఫ్ ఫర్ మీ అంటే అట్లాంటి మనం ఒక ప్రూవ్ చేపిస్తే చాలన్న. ఎందుకంటే అన్న వాళ్ళు నేను స్క్రిప్టెడ్ ఉంటే మీరు చూడంగానే మీరు అరే స్క్రిప్టెడ్ అని చెప్పగలుగుతారు. వాళ్ళు ఎప్పుడైనా కనిపించినప్పుడు మీరు ఒకసారి అడగనున్నా సరే, లైక్ వీళ్ళు వాళ్ళు ఏడుంటారు అది కూడా తెలియదు నాకు. అంటే లైక్ నేను చాలా మందికి హెల్ప్ చేసిన ఫోన్ లా చాలా మంది హెల్ప్ చేయడానికి కూడా ముందట వచ్చారు. అంటే లైక్ ఎక్కువ మాటికైతే మన ఇండియన్స్ కాకుండా యుఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది నాకు హెల్ప్ చేసారు అన్న. అంటే లైక్ వీళ్ళకి హెల్ప్ చేయి, నాదేం కంటెంట్ లేదన్న, సి ఐఎమ్ ఏ మెసెంజర్, నేను ఒక మెసెంజర్ లాంటి. వాళ్ళు నాకు కంటెంట్ ఇచ్చి ఇగో ఈ కంటెంట్ చేయమంటే నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే లైక్ చాలా మంది యూట్యూబర్స్ ఏమంటారు అంటే ఇది ఒకటి అంటే ఒక ప్రమోషన్, ఆన్లైన్ గేమింగ్ ఆడితే ఇట్లా ప్రమోషన్స్ వస్తాయి, ఆ వచ్చిన పైసలు కూడా నేను వీళ్ళకే పంచేస్తానా. మనుష్యులందుని కదా మహర్షి. అదే కదా ఇప్పుడు నీకు నీకు డబ్బులు యూట్యూబ్ నుంచి వస్తాయి, ఇది మేనేజ్ అవుతుంది, కాకపోతే నువ్వు ఇంత వస్తుంది అంటే ఇప్పుడు పేరు వస్తుంది, తర్వాత ఈ నేమ్ ఈ ఫేమ్ వస్తుంది. నేను ఒక తప్పు చేస్తే మొత్తం పేరు వెళ్ళిపోతుంది అన్న. ఆ తర్వాత నీ స్టెప్స్ ఏంటి? జనాలు మనకు ఇష్టపడతారు కానీ ఒక తప్పు చేస్తే నేను జనాలకు దొరుకుతా. నీ నీ తర్వాత నీ మూవ్ ఏంటి అంటున్నా నేను ఇప్పుడు ఇంత పేరు అన్ని రోజులు పేరు వచ్చే లోపల నేను కొంతమందికి అయితే సాయం చేద్దాం అని. అంటే ఓన్లీ ఇట్లా హెల్ప్ చేస్తూనే ఉంటావా లేదంటే ఈ పాలిటిక్స్ ఇట్లాంటివన్నీ? మనకి లాక్డౌన్ అన్న ఏ పొలిటిషియన్ దేంట్లో పోన్నానా నేను? నేను ఒకటే నేను అనుకుంది కొంతమందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ మీరు అందరు హెల్ప్ చేస్తే నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. మేము 100% మీ వెంబడి ఉంటాము. ఇంకొకటి ఈ అమ్మాయి గురించి, అసలు జొమాటో అమ్మాయి గురించి మీరు ఒక ఒక మాట చెప్పారు. అంటే నేను మిమ్మల్ని పిలుస్తుంటే మీరు భయపడి స్పీడ్గా వెళ్ళిపోయారు బండి మీద అసలు అనేవి అనే ఇన్సిడెంట్ చెప్పారు. అప్పుడు ఏమనిపించింది మీరు మామూలుగా అమ్మాయిని చూసినప్పుడే అరే అమ్మాయికి హెల్ప్ చేద్దామని? అమ్మాయి ఇగో అన్న ఒక జొమాటో అమ్మాయి అంటే చాలా గ్రేట్ అన్న. ఎందుకంటే ఏ అమ్మాయి జొమాటోలు ఎక్కువ మంది మన హైదరాబాద్ లోనే లేదన్నా. అవును అమ్మాయి జొమాటో చేసేది అట్లా, జొమాటో స్విగ్గీ ఎవరైనా ఉంటాయి ఎక్కువ మాటికి అబ్బాయిలు చేస్తారు. కానీ ఒక జొమాటో అమ్మాయి వచ్చిందంటే అది చాలా గ్రేట్. సో దానికి నేనంటే ఒక ఇన్స్పిరేషన్ లెక్కలకి ఒక అమ్మాయి అంటే ఒక ప్రౌడ్ గా ఫీల్ కావాలి అన్న. ఇగో అమ్మాయిల వల్ల అబ్బాయిలు చాలా మంది బాధపడేటోళ్ళు కూడా ఉన్నారు, ఒక అమ్మాయి వల్ల చాలా మంది అబ్బాయిలు ఎంకరేజ్ చేయడానికి కూడా ముందున్నారు అన్న. సో అట్లా అంటే లైక్ అమ్మాయిలు అంటే ఎక్కువ మాటికి లవ్ ఫెయిలియర్ అనుకుంటారు. ఒక జాబ్ లా కష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిందే అన్న. అయితే మీరు అమ్మాయికి ఫస్ట్ వీడియోలో 10,000 ఇచ్చారు, అప్పుడు అమ్మాయి ఆల్మోస్ట్ ఏడ్చింది. అంటే మీరు వేరే నాకు తెలుసు, మేము వీడియో చూసినా మీరు సత్వికో రత్వికో ఏమో పేరు ఉందన్నా అతను, చాలా మంది కాల్స్ వస్తాయి కదా అన్న. అవును అట్లానే. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు పబ్లిక్ లో అమౌంట్ అడగనన్న నా ఏంటంటే, ఎందుకంటే పబ్లిక్ లో అమౌంట్ అడిగితే వీళ్ళు ఏం చేస్తారు అని మనుషులకి ఒక నెగిటివ్ థాట్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. అట్లా రాకుండా నేను ఏముందో డిస్ప్లేలో చూపించేస్తున్నా ఓవర్ హెల్ప్ చేసిరు. ఏంది నేను బండి వాది హెల్ప్ చేసిరు అవును. అదే నేను ఏమంటున్నా అంటే
మీకు బయట నుంచి అమౌంట్ వస్తున్నాయి, మీరు ఇచ్చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆ టైంలో అమ్మాయి ఏడుస్తుంది, లేకపోతే అమ్మాయి బాధపడుతుంది, అమ్మాయి సంతోషంగా ఫీల్ అవుతుంది, అసలు అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అన్నా నేను ఆమెకి ఫోన్ చేసి ప్రతి ఒక్కటి నేను అడగను. అన్న ఆమె నాకు ఫోన్ చేస్తా, ఇట్లా నాకు ఫోన్ చేయని కూడా భయం పడుతుంది ఆమె. నేను ఎందుకు సీఎం లాగా ఫీల్ అవుతుంది అన్న ప్రతిసారి. నువ్వు అట్లా ఏం భయం, నీకు నీకు అన్న లేడు అన్నాడు, నేను నీకు సొంతం అన్నా అని చెప్తున్నా. నీకు ఏం ప్రాబ్లం ఉన్నా నార్మల్ గా ఫోన్ చేసి మాట్లాడు అంటే అన్న నాకు భయం అవుతుంది నీతో మాట్లాడడానికి. ఎందుకు నాకు ఒక పెద్ద రేంజ్ లాగా అనుకుంటారు? సీ అన్నా ఆమె మెసెంజర్, నేను ఒకళ్ళు హెల్ప్ చేస్తుంటే నేను ఆమెకి హెల్ప్ త్రూ నేను పోతున్నా, దాని తప్ప ఇంకేం లేదన్నా. మనది ఇప్పుడు అమ్మాయికి మీరు ఈ రోజు అయితే ఒకటి స్కూటీ అయితే ఇచ్చారు. యా 2007 మోడల్ దానా బండి, 17 మోడల్. ఇప్పుడు ఏంటి అమ్మాయి అసలు ఎట్లా ఉంది, మీకు ఏమనిపించింది? వీడియో 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 తీసిన తర్వాత అమ్మాయి తోటి మన ఇంటరాక్షన్ ఉంటది, ఆ ఇంటరాక్షన్ విషయాలు చెప్పండి మాతో. ఇంటరాక్షన్ ఏం లేదన్నా, నాకు నుంచి అన్న థ్యాంక్ యూ సో మచ్ అని లేలే అంటే ఒక 20-30 మెసేజెస్ చేసింది అన్న. నేను ఆమెకు ఫోన్ చేసిన ఎంబటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు, థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ అంటే అన్నకి చెల్లెకి సంబంధం ఏముంటది చెప్పు. అంటే నువ్వు ఇట్లా థ్యాంక్ యూ అంటే నాకు ఒక అన్నలాగా నాకు ఫీలింగ్ వస్తలే నీ మీద. నువ్వు హ్యాపీగా ఉండు, నీకు ఉన్న ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా నేను చేస్తా, నువ్వు టెన్షన్ ఏం పడకు అన్న, అంతే. దాని తప్ప ఏం లేదు. ఫైనల్లీ నవ్విందా లేదా? ఏంటంటే బిడియంలో ఉంది, ఏంది అసలు అమ్మాయికి అర్థమైతే లేదు ఏంది జరుగుతుంది. ఓ 2 డేస్ నుంచి నాకు మంచి జరుగుతుందా అయితే. ఇంకో నేను కమెంట్స్ చదివినాను కొన్ని కమెంట్స్ మీ వీడియోలో, ఏమంటున్నారంటే మీరు ఈరోజు ఇది చేశారు కదా, హెల్ప్ చేశారు కదా, వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లుంటుందో ఒక వీడియో తీసి పెట్టండి, మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం అని కొన్ని కమెంట్స్. నేను వైజాగ్ లో కొంతమంది ఉన్నారన్న, లైక్ మన సపోర్టర్స్ అన్నమాట, కాల్ చేసిన నేను. సో వాళ్ళ డాడీ వాళ్ళు ఎక్కడ ఉంటారు అవన్నీ కనుక్కోండి. నేను ఇది కాకుండా లైక్ వాళ్ళు చిట్టి ఏమో వేస్తున్నారు కదా, అవునవును, అట్లా ఏమన్నా 3 lakhs అట్లా హెల్ప్ చేసాం అనుకోని నేను ఒక ప్లాన్ వేసిన. చూద్దాం దేవుని దయ అన్న, మొత్తం ఇక దేవు అన్న మనది ఏం లేదు, మనం ఒక 4 సాయం చేస్తున్నాం. వీళ్ళంటి వాళ్ళు ముందట వచ్చి మనకి హెల్ప్ చేస్తున్నారు, అది నాదేం లేదు. నేను ఒక కొరియర్ బాయ్ లాంటి మీరు అయితే అన్న ఫేమేముంది అన్న, ఇవాళ పైసా ఉంటే మనకు గుర్తుపట్టుకుంటారు, ఇవాళ లేదంటే రేపటి రోజు మర్చిపోతారు అన్న. ఇప్పుడు మీ టీము నాకు ఒకసారి మా బబ్బు గురించి చెప్పు. అసలు బబ్బు ఏంది, బబ్బు ఎక్కడికి వెళ్ళి పరిచయము? బబ్బు ఎట్లా అంటే మన హౌస్ రెంటర్స్ అన్న, మా ఇంట్లో ఫస్ట్. సో మనోడు ఒక నేను ఒక వీడియోలో చూసిన అనుకుంటా, రీసెంట్లీ బ్లాగ్ చేసిన దాంట్లో మనోడు కడుపు లోపల చేసేసిండు. అవును, అదే నేను బాబా రామ్ దేవ్ లాగానే చేసాడు. అదే అంటే ఆ బాబాయ్ పేరు ఏమో గుర్తొస్తలే, బాబా రామ్ దేవ్. సినిమాలు వస్తాడు, ఆల్రెడీ ఆడిషన్స్ అన్ని అయిపోయినాయి, ఈ లాక్ డౌన్ వల్ల కొంచెం డిలే అయింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ హి విల్ బి సీన్ ఇన్ ద వీడియో. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్రాంక్ వీడియోస్ ఉన్నాయి మీవి, ఏంటంటే ఇప్పుడు రోడ్ మీద పోయి మీరు షర్ట్ ఇడిచి అది నాకు ఇష్టం అన్న, అంతే. దాని తప్ప ఏం లేదు, అంటే లైక్ పబ్లిక్ ఏమైనా డేర్ చూపిస్తే మనకి ఇష్టపడతారని ఓపెన్ గా చెప్తున్నా, లైక్ నేను ఒక ట్రైల్ చేసిన అంతే. అంటే ఆ టైంలో ఏమనిపించింది నీకు, అరే అవసరమా అనిపించిందా లేదంటే? అనిపించింది అన్న, అవసరమా అనిపించింది అంటే మనకి లైఫ్ లో ఒకటి సెట్ కావాలి కదా అన్న, ఏదో ఒకటి చేస్తానే మనకు మంచి అవుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు నేమ్ వేరు, ఆ వీడియో చేసినప్పుడు వేరు. అంటే ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఆ వీడియోని చూసుకుంటే అబ్బా ఎందుకు చేసిర్రా అనిపించిందా? సో ఆమె నాకు తిట్టినప్పుడు నాకు అనిపించింది ఎందుకు చేసినానేమో అని. అంటే కొంచెం గిల్టీ ఫీల్ అయింది. అంటే ఇప్పుడు అప్పుడు ఇడిచిపెట్టి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటది కదా? ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందన్న, లైక్ ఆమె కూడా ఎక్కువ మాటకి అయితే మనకి ఏమొద్దు తిన్నుకుంటే చాలు, అదే ఏమన్నా చేసే అంటది.
నాకు తెలిసి మొత్తం కమెంట్స్ చూసుకుంటూనే ఉంటది అనుకుంటా. నా దగ్గరకు వచ్చిందో ఆమె ఏ రోజు అయితే నా దగ్గరకు వచ్చిందో నా లైఫ్ సెట్ అయిందన్నా అంతే, దాంతో ఏం చెప్పలేదు. అదే ఇల్లాలు ఇల్లాలు వస్తే అట్లనే ఉంటది, చాలా అట్లా మారిపోతుంటాయి. కొన్ని రాతలు రాసి ఉంటాయి అన్ని అట్లా. ఇంకా మొత్తం మీ టీమ్ మెంబర్స్ ఎంత మంది ఇమ్రాన్? అన్నా 4 మెంబర్స్ అన్న. 4 మెంబర్స్ అంటే పరిషన్ వ్లాగ్ ఒకటి, పరిషన్ టాక్స్ ఒకటి, పరిషన్ గేమర్ ఒకటి, పరిషన్ బాయ్స్ ఒకటి. ఓకే, వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ ఏనా లేకపోతే ఇట్లానే? అన్న నేను నడుస్తున్నా అంటే నా ఇంకా నలుగురు మంచి కావాలని చెప్పి నా కోరిక అన్న అంతే, నా తప్ప ఏం లేదు. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదన్న, నలుగురు నాకు మొక్కుంటే నా గురించి మొక్కుంటే నాకు చాలు, దాని తప్ప ఏం లేదు. నాకు బ్లెస్సింగ్ కావాలన్నా, అంటే నేను చెప్పలేనన్నా లైక్ వీడియోలా, అంటే వచ్చే మన బాబు గురించి. నీకు అర్థమైతే లేదు ఇమ్రాన్, నువ్వు ఒకసారి కమెంట్స్ చూడు, బ్లెస్సింగ్స్ కాదు. లేదు డెఫినెట్లీ అన్న, ఎందుకంటే 2.2K కామెంట్స్ నాకు వచ్చినాయి అంటే అది నాటే మామూలు మాట కాదన్న. 90% నిన్ను ఇన్స్పిరేషన్ ఆఫ్ చాలా మంది అన్న. అవును, 90% కమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే నేను కూడా 100% అన్ని కమెంట్స్ చదువుతాను. 90% కమెంట్స్ ఇంకా నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి అందరూ, నువ్వు ఇంతకుముందు అన్నావు నా గురించి ప్రే చేయండి అన్న అంటే. లాక్డౌన్ వల్ల అన్న, దాని తర్వాత నేను నా ప్రాంక్స్ నేను చేసుకుంటా, ఎందుకంటే అన్న నా మీద కూడా కొంతమంది ఒక 60-70 మెంబర్ డిస్లైక్స్ వస్తున్నాయి అన్న. సో దాని గురించి నేను వాళ్ళకి ఇట్లా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఒక చిన్న ఆలోచనలు ఉన్నా. ఇమ్రాన్ ఇంకో ఇమ్రాన్ మనము మనం మనకు పాత ఒకటి సామెత ఉంది, నెయ్యితోటి అన్నం పెట్టినా చేతులకు అంటుకుంది అంటారు, తెలుసు కదా నీకు. అట్లాంటి వాళ్ళు ఉంటారు, మనం ఎంత కంటెంట్ ఇచ్చినా వాళ్ళకు కూడా ఇన్స్పైర్ చేస్తానా. వాళ్ళకి ఏం కష్టం ఉన్నా ఏమున్నా ఎక్కువ మాటికి లేదన్నా అన్న, 30-40 లైకులు వచ్చినా 72 మెంబర్స్ నాకు డిస్లైక్ కొట్టిరు, అంటే నేను వాళ్ళ గురించి ఇంకా ఏం చేయాలి, వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతారా? నేను నా డిస్లైక్స్ 0 అయ్యేదాకా నాకు నేను తోచినంత సాయం నేను చేస్తాను. 100% అవుతుంది, 100% నువ్వు సక్సెస్ అవుతావు. నేను నిజంగా నేను కూడా చాలా ఇన్స్పైర్ అయినా. ఎట్లా ఇన్స్పైర్? ఏం లేదన్నా, నేను ఒక చిన్న మెసెంజర్. ఏంటంటే మనకి ఇన్స్పైర్ కావాలంటే ఆ జొమాటో అమ్మాయి అంటే మన హైదరాబాద్ లో లేదన్నా, ఓ నేను చూసింది అయితే. అవునులే ఇప్పుడు ఆమె అన్ని వదులుకొని బయటికి వచ్చింది అంటే చాలా గ్రేట్. ఆమె బయటికి వచ్చింది అంటే నీ వల్లనే తెలిసింది కదా, అది కదా. ఒక ఒక బయట ఒకడు బయటికి తెచ్చుటోడు కావాలి, నువ్వు అందరికి ఆదర్శం. అదేం లేదన్నా, మీరు అందరు షేర్ చేసినందుకు మనం ఈ స్థాయిలో ఉన్నాం. మీరు లేకపోతే నేను కూడా లేను. ఆ అమ్మాయి నేను లేని ఎట్లా మీరు అనుకుంటారు, నేను లేని మీరు లేని నేను కూడా అంతే. వెరీ హ్యాపీ సపోర్ట్ చేసినందుకు. 100% మీరు మీ ఛానల్ ఇంకా అతి త్వరలోనే 1 మిలియన్ కంపల్సరీ అయిపోతుంది. అయిపోతుంది, 100% అయిపోతుంది. నేను చూస్తున్నాను కదా కమెంట్స్ అంత పాజిటివ్, అంత పాజిటివ్. అంటే మీకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పోతా, మీకు ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. మీరు ఇట్లాంటి కంటెంట్ 100% చేస్తూ ఉండాలి. ఇంకా ఏమైనా మా ప్రేక్షకులకి ఏమైనా మీరు చెప్పేది ఉందా? ఏం చెప్పాలన్నా, మంచితనంలోనే దేవుడు ఉన్నాడు. సి అన్న, మనం గుడికి పోయి మొక్కుంటేనే మన కోరిక తీరుతానా? మన నలుగురిని మనం ఒక దానం చేస్తేనే మన కోరిక అనేది తీరుతుందా? అంతే, నేను మంచిలోనే దేవుడు ఉన్నాడు నేను అనుకున్నదే. మనం 4 రూపాయలు మనం గుడికి పోతామన్నా, మనం మొక్కుంటేనే అంటే లైక్ మనం మొక్కుంటాం, ఇది అయితే నీకు ఖచ్చితంగా చేస్తాం అనుకుంటాం. కానీ దాంతో పాటు మనం ఏదో ఒకటి బయట వచ్చినాక సాయం చేస్తామన్నా, దాంట్లోనే దేవుడు ఉంటాడు. అంటే ఆ సాయం చేసినా 4 రూపాయలు ఉందని 10 రూపాయలు ఉన్నాయి, దాంట్లో మన కోరిక అనేది తీరుతుందని నేను నా ఒపీనియన్ అన్నా అంతే. థ్యాంక్ యూ, చాలా హ్యాపీ. అంటే నేను అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, నేను చాలా మందిని ఇంటర్వ్యూస్ చేసిన, కొన్నిసార్లు ఎందుకు వచ్చినాం రా ఇంటర్వ్యూకి అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇంటర్వ్యూ కంప్లీట్ చేయొద్దు అనిపిస్తుంది, అంటే అట్లనే కంటిన్యూ కావాలనిపిస్తుంది. ఇది ఇంటర్వ్యూ లాగైతే 100% లేదు, మనం ఒక అంటే జనరల్గా చిట్ చాట్ లాగానే ఉంది. అండ్ ఇంకొకటి, నేను నా ఓన్ బ్రదర్ తోటి మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. థ్యాంక్ యూ ఇమ్రాన్ భాయ్. థ్యాంక్ యూ.